ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. సాయుధ బలగాల జనరల్ అధ్యక్షతను సీనియర్ దర్యాప్తు అధికారులు, సాంకేతికత నిపుణులతో ఏర్పాటైన కమిటీ ఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడి ఆధారాలను సేకరించి విశ్లేషించింది. కమిటీ నివేదికను విడుదల చేస్తూ అంతా నిమిషంన్నరలోనే జరిగిపోయిందని జనరల్ చెప్పారు. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడ నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకండ్ల ముందు కూలిన హెలికాప్టర్ పైలట్ క్వాన్వోలోని ఇతర 2 హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాలలో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. పొగమంచు, అతిశీతలాల వాతావరణం వల్ల గాలింపు, సహాయక చర్యలు ఆ రోజు రాత్రంతా చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. డ్రోన్ల సహాయంతో ప్రమాద స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించగలిగారు. సోమవారం ఉదయం 5 గంటలకు కానీ సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోయాయి. హెలికాప్టర్లోని సిబ్బందికి రాడర్ కేంద్రానికి మధ్య సంభాషణలో ఎలాంటి ఆందోళన వ్యక్తం కానట్టు ఆ నివేదిక తెలిపింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపిన మీదట మరిన్ని వివరాలు వెల్లడవచ్చని తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అధ్యక్షుడు రైసీ అంత్యక్రియలు గురువారం నాడు ఆయన స్వస్థలమైన మషాద్లో జరిగాయి. మషాద్, రైసీ స్వస్థలం. ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ సహా మరో 6 మృతి చెందిన విషయం తెలిసిందే.